ఈరోజు మన యొక్క జన్మదినం ఏదైతే జరుపుకుంటున్నామో జ్యోతిబా పూలే ఇతనికి 200 సంవత్సరాల వయసు దాదాపుగా ఉన్నప్పుడు ఇంకా 200 సంవత్సరాల వయసు బాలురులాగా మనం చూస్తున్నాం. ఆ రోజున వారు భారతదేశంలో ఉండే సామాజిక స్థితిగతులని ఆలోచింపజేసే విధంగా ఆకలింపు చేసుకుని ఈ దేశంలో మొట్టమొదట మనం సాధించాల్సింది ఏమిటి, సమసమాజ స్థాపన జరగాలి అంటే నా ఇంట్లో ఉన్న కర్తవ్యం ఏంటని ఆలోచించాడు. మనం ఈరోజు 200 సంవత్సరాల తర్వాత కూర్చుని ఈ సభలో మనం బాపూజీ కళామందిరంలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు సామాజిక స్థితిగతుల పరిశీలన ద్వారా మనం జ్యోతి పూలేని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. భారతదేశంలో తెల్లవారి సామ్రాజ్యం లాగా పరిపాలన సాగుతోంది. అప్పుడు రాజ్య సంస్థానాలు, జాగీరదారులు, జమీందారులు, పాలెగాళ్ళు విధానంలో అఖండ భారతదేశం ఎన్నో 564-65 సంస్థానాలుగా ఉండేది. మహారాష్ట్ర ప్రాంతంలో జన్మదిద్దుకున్న ఆయన అక్కడ ఉండే సామాజిక స్థితిగతులు, ఆ రోజు ఉండే పరిస్థితుల మీద స్పందించారు. మొట్టమొదట సాధించాల్సింది ప్రకృతిలో సగం అనే స్త్రీకి సమానత్వం తీసుకురావాలి, సాధికారం తీసుకురావాలి, గుర్తింపు తీసుకురావాలి. అంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమని మొదలగడ తాను వివాహం ఆడిన సావిత్రి పూలేకి అక్షరసమాలు అందించి ఆమె ద్వారా ఒక బాలికల పాఠశాల పెట్టి దానిలో స్థానికంగా ఉన్న పిల్లలందరికీ చదువు చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ మహానుభావుడు. ఒక గొప్ప వ్యక్తి గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుతున్నా ఇంకా కొంత ఉండిపోతూనే ఉంటుంది. అదేవిధంగా 200 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక వ్యక్తి గురించి మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నా ఏదో ఒక అంశం ఇంకా మిగులుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తుల గురించి ప్రతిసారి ఆయన జన్మదినం నాడు ఏదో ఒక రోజున మనం ఆయన గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఎటువంటి కష్టాలని అనుభవించారు, ఎటువంటి స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి మనందరినీ తీసుకొచ్చారో అందరూ కూడా గుర్తు చేసుకుని ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మద్రాసు పెట్టుండారు. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఉండవు స్కూల్ అంటే ఆ స్కూల్ కంటే విద్యార్థులు కూడా ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉండేవారు. సమాజాన్ని మేల్కొలిపి సమాజంలో ఉండే వాళ్ళందరికి కూడా వెల్ఫేర్ స్టేట్ కావాలి అనేటటువంటి అందుకే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అప్పటి 450 సంవత్సరాల నుంచి వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయి, వెల్ఫేర్ స్టేట్స్ తీసుకొచ్చారు. మరి వాటిని ఇక్కడ కూడా పెట్టాలి అనేటటువంటిది వాళ్ళు ఉండేటటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ప్రయత్నం చేసుకుంటారు. అది మనకు నేర్పి మన దగ్గర ఉండేటటువంటి మనం ఇంకొకమంది అది నేర్చుకుని మన దేశాన్ని కూడా తీర్చిదిద్దడానికి భాగంగా పౌరులందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి పరిపాలన కావాలనేటటువంటిది నేర్చుకుంటూ వచ్చారు. ఈ రోజున ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశం వెళ్ళింది. దానికి పునాదులు వేసినటువంటి మహాత్ములందరినీ కూడా మనం ఒకసారి తలుచుకుంటున్నాం. అందులో భాగమే ఈరోజు జ్యోతిరామ్ పూలే అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. మహావ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ 15-20 సంవత్సరాల నుంచి చూస్తే
ఆయన చరిత్ర పుస్తక రూపంలో కానీ వినయ రూపంలో కానీ ఎవరైనా చెప్తుండేటటువంటిది కానీ ఏం చూసినా ఎంతో చరిత్ర ఉంది అనేటటువంటిది దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ముఖ్యంగా ఇస్తుంది.